అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ఇది బాధాకరం. ఎందుకంటే వినాయక చవితి అనేది అది ముఖ్యమైన పండగ. ఆ పండగ వచ్చిన తర్వాతనే అన్ని పండగలు కూడా మరి ప్రారంభమవుతాయి. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకొని నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మరి ఈరోజు ఆ వినాయకుణ్ణి పూజలు చేసుకునేదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా తీవ్ర భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నదని కూడా దీని విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా వినాయక చవితనే పండగ వస్తానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కుమ్మర శాలివాకన సోదరులు మరి కుండలు చేస్తారు. ఈ వినాయక చవితికి అయితే ముఖ్యంగా విగ్రహాలు తయారు చేస్తారు. ఆ విగ్రహాలు సమస్తానికి ఒక చూరి దాదాపు 4 నెలల నుంచి 5 నెలల వరకు టైం తీసుకుంటది. ఆ విగ్రహాలు తయారవాలి కావాలంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా అక్కడి నుంచి కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ జీతాలు ఇచ్చి పిలిపించుకొని ఆ విగ్రహాలు తయారు చేసి పెట్టుబడులు చేస్తారు. పెట్టుబడులు పెట్టి వాళ్ళకి ఈ రోజు అనుమతి ఇవ్వు, వినాయకుల్ని పెట్టకూడదు, మీకు పర్మిషన్ లేదని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయటం ఇది బాధాకరం. మేము ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్రంలో కరోనా ఉంది, ఈ యొక్క వినాయకుల్ని ఉత్సవాలు జరిపితే ప్రజలకు కరోనా అంటుకుంటాది, ప్రజలు ఇబ్బందిగా దీని మీద బలవుతారు, చాలామంది కోల్పోతారు అని కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఈ కరోనాతో మనం ప్రయాణం చేయాలి, ఇది కరోనా ప్రమాదమైన ఏది కాదు, దీనికి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, బీసీఎం పౌడర్ చల్లితే పోతుందని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు వినాయకులను పూసం పెట్టకూడదు, తయారు చేసిన వాళ్ళంతా కూడా ఈ పొద్దు నష్టపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళ నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? ఈరోజు కుమ్మర సామాజిక వర్గానికి సంబంధించిన నా సోదరులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి విగ్రహాలు తయారు చేసినారు. మీరు అనుమతి లేనప్పుడు ఒక 6 నెలలకు ముందుగా ఈ కరోనా 2 ఏళ్ళ నుంచి ఉండాలి కాబట్టి మీకు ఎక్కడ కానీ పర్మిషన్ లేదు విగ్రహాలు తయారు చేయొద్దని. ఇక్కడ ఎవరైతే తయారు చేసే వాళ్ళకి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, వాళ్ళకి మెసేజ్ ఇచ్చారా, వాళ్ళకి ఏదైనా సూచనలు సలహాలు చెప్పారా? దాని ధిక్కరించి ఎక్కడైనా కానీ చేసి ఉంటే పర్వాలే. మీరు వాళ్ళంతా తయారు చేసిన తర్వాత ఈరోజు మీరు విగ్రహాలు అమ్మకూడదు, విగ్రహాలు పెట్టకూడదు అంటే వాళ్ళ నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? కూలికి పోతేనే కుండగాలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తే విగ్రహాలు తయారు చేసిన వాళ్ళని ఆ నష్టాన్ని ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, ఎవరు ఈ పోలీసు డిపార్ట్మెంట్ ఇస్తుందని కూడా దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిన్న 2వ తారీఖు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వర్జయంతిని వేల మందితో జరుపుకున్నారు అంటే ఆ రోజు కరోనా రాదా? పూలారాలు వనభోజనాలు పెట్టారే, తప్పట్లు కొట్టినారే, బ్రాండ్ ఆయుధాలతో ఊరేగింపులు చేసినారే, అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. అంటే భక్తులుగా ఒక దేవుణ్ణి భజ గణపతిని ఆయన పూజలు చేసుకొని రాష్ట్రాన్ని ప్రపంచం దేశాలు బాగుండాలా, నువ్వు కాపాడాలా భగవంతుడు, నిన్ను మేము పూజించుకుంటామంటే పూజలు చేసుకునేదానికి మటుకు అనుమతి లేదు. అంటే చచ్చిపోయిన వాళ్ళకి చవాల మీద పూలు చల్లొచ్చు, వాళ్ళ విగ్రహాలు పెట్టచ్చు, వాళ్ళ బ్యానర్లు పెట్టచ్చు, మీరు పండగలు చేసుకోవచ్చు, అంటే ఒక దేవుణ్ణి పండగలు చేసుకునేకి లేదు అనుమతులు, ఇది మంచిది కాదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మరి పోలీసు యంత్రాంగాన్ని కానీ డిపార్ట్మెంట్కి ఒకటే కోరుతున్నాం సార్, మీరంటే మాకు చాలా మాకు గౌరవం ఉంది, మీరంటే మంచి ఆత్మవిశ్వాసం ఉంది,
ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మీరు దీని అనుసరించి పని చేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే డీజీపీ గారు దీని మీద మరి సట్టాన్ని సుట్టంగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి ఆడమంటే ఆడుతున్నారు పాడమంటే పాడుతున్నారు, ఇది మంచిది కాదు. రేపు గతంలో మళ్ళా ప్రభుత్వాలు మారుతాయి, ఆ రోజు మీ పరిస్థితి గుర్తుపెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలు యథాయథంగా జరిగేదానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. మీరు ముఖ్యమంత్రితో మాట్లాడండి, సార్ మొన్న మీ తండ్రి గారికి వర్జయంతులు బ్రహ్మాండంగా జరిపినారు కదా మనవాళ్ళు, ఆ రోజు కరోనా రాలేదు కదా, వనభోజనాలు పెట్టారు కదా, కరోనా రాలేదు కదా, ఈరోజు భక్తులు ఈ రాష్ట్రం బాగుండాలా నీ పరిపాలన బాగుండాలని కూడా కోరుకునేదానికి వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారు, దానికి అనుమతి ఇద్దామని కూడా డీజీపీ గారు దీనికి మరి రికమెండ్ చేయాలని కూడా కోరుతున్నాం. దయచేసి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దండి, భక్తులకు ఇబ్బంది కలిగించద్దండి, మీ రాజకీయాలు దేవుల మీద రాజకీయాలు చేయొద్దండి. దయచేసి ఏమీ కాదు, ఈ వినాయక ఉత్సవాలు జరగడానికి అనుమతులు ఇవ్వాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ యొక్క ఎవరైతే జరగకూడదంటే ఎవరైతే వినాయకులు తయారు చేసిన వారికి ఖచ్చితంగా నష్టపరిహారం కట్టించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం.